గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లిన జగన్ దంపతులు గవర్నర్ తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాజ్ భవన్ కు వెళ్లినటువంటి జగన్ దంపతులు గవర్నర్ తో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రెహానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రెహానా, ఈ సమావేశాన్ని ఏ రకంగా తీసుకోవాలి? ఈ సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి? నడిని ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజభవన్లో ఈ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కలిసి రాజభవన్కు వచ్చారు. మనం చూసుకుంటున్నట్లయితే అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కలిసి రావడం, అదేవిధంగా గవర్నర్ దంపతులతో సమావేశం కావడం ఒక మర్యాదపూర్వక భేటీ జరుగుతుంది. అనంతరం ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ ఇద్దరు కూడా వన్ టు వన్ కూర్చుని రాష్ట్రంలో జరిగే అంశాలకు సంబంధించి చర్చిస్తారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి తన దావోస్ పర్యటనకు సంబంధించి జరిగిన అంశాలు, అదేవిధంగా ఆ సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్రంలో ఎంత మేరకు ఉపాధి అవకాశాలు వస్తా ఉన్నాయి, ఏ రకంగా రాష్ట్రానికి సంబంధించి దావోస్ వేదికగా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇతర దేశాలకు వెళ్లి రాష్ట్రానికి ఒక ప్రొజెక్ట్ చేయడము, పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్రొజెక్షన్ ని తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఆశాజనకంగా ఉంది. ప్రభుత్వం కూడా తమకు అనుకున్న స్థాయిలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వాతావరణం మేము వివరించగలిగామని. సో ఈ అంశాలతో పాటు చూసుకున్నట్లయితే మనం ఈ వారంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వెళ్లి రావడం జరిగింది. ఆ పర్యటనకు సంబంధించిన అంశాలు, అటువైపు అమలాపురంలో జరిగిన అల్లర్లు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నేపథ్యంలో జరిగిన సున్నితంగా జరిగిన అల్లర్లకు సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం గవర్నర్ తో జరుగుతున్న భేటీలో ముఖ్యమంత్రి వివరిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పథకాలకు సంబంధించిన వివరణ ఇస్తా ఉన్నారు. ఏ పథకం ద్వారా ఏ రకంగా పురోగతి సాధిస్తా ఉన్నామో, రాష్ట్రంలోని పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఈ అన్ని అంశాలకు సంబంధించి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం మనం చూసుకున్నట్లయితే నెలని వచ్చే నెల 25వ తేదీ తోటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాష్ట్రపతి గడువు ముగుస్తుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నాయని కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి కేంద్రంలో, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం గానీ బీజేపీ గాని ఎవరు అభ్యర్థిని పెడతారు, అదేవిధంగా కాంగ్రెస్ అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు కనుక అభ్యర్థిని పెడితే ఏ రకంగా అవకాశాలు ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి అంశాలకు కూడా గవర్నర్ దగ్గర ఈ చర్చ వస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి విదేశీ పర్యటన, అదేవిధంగా ఢిల్లీ పర్యటన, తాజాగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం యొక్క పథకాలు, పనితీరు, వీటన్నిటికి సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్ తో విశ్లేషిస్తున్నట్టు వివరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఈ భేటీ ముగియనుంది. నళిని, రైట్ హానా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.